తెలంగాణ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం కసరత్తులు మొదలుపెట్టింది. రాజభవన్లో ఇవాళ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. సాయంత్రం సీఎంతో పాటు మరొకరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అందుకు తగ్గట్లు రాజభవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. 64 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశం ముగిసిన వెంటనే తీర్మానం కాపీని రాజభవన్కు పంపించనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం కసరత్తులు మొదలుపెట్టింది. రాజభవన్లో ఇవాళ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. సాయంత్రం సీఎంతో పాటు మరొకరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అందుకు తగ్గట్లు రాజభవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా రిపోర్టర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏం జరుగుతుంది? ఎంతవరకు సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉంది? తర్వాత వచ్చే అవుట్పుట్ ఏంటి? నరేష్ కొద్దిసేపటి క్రితమే సీఎల్పీ సమావేశాలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా అందరూ నేతలందరూ కూడా గెలిచిన అభ్యర్థులతో పాటు ముఖ్య నేతలందరూ కూడా హోటల్కు చేరుకున్నారు. లోన సమావేశం జరుగుతుంది. ఈ సాయంత్రానికి అభ్యర్థి సీఎం అభ్యర్థి ఎవరు, డిప్యూటీ సీఎం ఎవరు అనేది అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఒక సందిగ్ధత నెలకొని ఉంది. ఎవరు సీఎం అభ్యర్థి, ఎవరు డిప్యూటీ సీఎం, ఎవరు ఏ శాఖలు ఉంటారనేది అది కూడా ఉదయం నుంచి కూడా సందిగ్ధత నెలకొని ఉంది. దానికి సంబంధించి ఇవాళ తెరపడనుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రాజీనామా చేశారు కాబట్టి తెలంగాణలో ముందుగా సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రానికి గవర్నర్ రాజభవన్లో కూడా సీఎం అభ్యర్థి సీఎం ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు కూడా వారు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక సీఎల్పీ సమావేశంలో మాత్రం గెలిచిన 64 మంది సభ్యులతోటి అభ్యర్థులతోటి ఏకాభిప్రాయం, అంటే ఒక్కొక్కరితో అభిప్రాయం తీసుకున్న తర్వాత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఏకాభిప్రాయంగా సీఎంను అధిష్టానం ఆదేశాల మేరకు అభ్యర్థిని ఏకాభిప్రాయంగా ఆమోదించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఉంచారు కాబట్టి గతం అనుభవాలన్నీ కూడా తీసుకొని ఈసారి భిన్నంగా ఒక నూతనంగా ముందుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాదాపు 64 మంది ఈసారి భారీ మెజార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా డీకే శివకుమార్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మొత్తం కూడా చూస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇక పరిశీలకులు కూడా ఉన్నారు, అబ్జర్వర్లు ఉన్నారు. మొత్తం కూడా 64 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు అందరు కూడా పూర్తిగా అబ్జర్వర్ల సమక్షంలో ఈ సీఎల్పీ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దానికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తిగా ఇవాళ సాయంత్రం వరకు కూడా ఒక తెరపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 64 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కరు చేరుకున్నారు. కాసేపటి క్రితమే డీకే శివకుమార్తో పాటు బట్టి విక్రమార్క, దామోదర్, నారజ నరసింహ లాంటి ముఖ్య నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ఇదంతా కూడా సమావేశంలో ఒక కీలకంగా నేతలందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి అభ్యర్థి సీఎం అభ్యర్థి ఎవరైనా ప్రకటిస్తారు, ప్రకటించిన అభ్యర్థి పేరును గవర్నర్కు పంపిస్తారు. ఇక ఇప్పటికే వికాసరాజు ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా గెలిచిన అభ్యర్థుల పేర్లు ఇక్కడ గవర్నర్కి ఇచ్చారు కాబట్టి నేరుగా ఒక కాపీ అధిష్టానానికి పంపిస్తారు, మరొక కాపీ గవర్నర్కి పంపించడం జరుగుతుంది. ఇవాళ ఇక దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన అభ్యర్థి కూడా ప్రకటించే అభ్యర్థి కూడా ప్రమాణ స్వీకారం కూడా చేయాలి. ఇవాళ ఈ నెల 9న భారీ ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. దానికి సంబంధించిన మిగతా ప్రాసెస్, అంటే క్యాబినెట్ విస్తరణ కావచ్చు, దానికి సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన ముఖ్య ఏర్పాట్లు కావచ్చు, అవన్నీ కూడా ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో గ్రాండ్గా చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన అడవుడి అంతా కూడా మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. దానికి సంబంధించిన అడవుడి అంతా కూడా ఇక్కడ హోటల్ దగ్గర గచ్చిపోలి ఎలా హోటల్ దగ్గర మొత్తం కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఎవరు అనేది సస్పెన్షన్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ముందు నుంచి కూడా అభ్యర్థులందరూ కూడా రేవంత్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలామంది అభ్యర్థులతో మనం మాట్లాడినప్పుడు కూడా చాలామంది నేతలందరూ కూడా రేవంత్ రెడ్డి పేరు ఏకాభిప్రాయంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇచ్చారో హామీలు, అట్లనే 6 గ్యారంటీలతో పాటు ఆయా సామాజిక వర్గాలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ ప్రధానంగా ప్రజల్ని ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా
ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా కారణాలు కూడా అదే అని కూడా చెప్పుకోవచ్చు. మొదటిగా వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ఇచ్చారు, ఆ తర్వాత మహిళ డిక్లరేషన్ ఇచ్చారు, హైదరాబాద్ వేదికగా బీసీ డిక్లరేషన్ ఇచ్చారు, ఆ తర్వాత మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ రిజర్వే డిక్లరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డిక్లరేషన్లు ఇస్తూ ఎన్నికల నాటికి ఒక మేనిఫెస్టో, ప్రజలకు అవసరమయ్యే మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. దాంతోపాటు ఆరు గ్యారంటీలు కూడా ప్రజల ముందు ఉంచింది. ప్రజలు దాన్ని స్వీకరించారు. ప్రజలు స్వీకరించి భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వెంకట్ ఈ రోజు సమావేశం చూసుకున్నట్లయితే 64 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఉన్నత చదువులు చదివిన లాంటి వ్యక్తులు కూడా ఇందులో ఈసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రజలు వాళ్ళని ఆశీర్వదించారు. ఈ ప్రజలు వాళ్ళని పట్టం కట్టారు కాబట్టి ముఖ్య నేతలు ఒక టీం వాళ్ళు ఇచ్చిన అంశాలన్నీ కూడా ఒక అడ్మినిస్ట్రేషన్గా ప్రజల ముందుకు తీసుకుపోవాలంటే మాత్రం ఒక మంచి అడ్మినిస్ట్రేషన్గా ఒక టీం ఒక క్యాబినెట్ ఏర్పాటు కూడా పూర్తిగా చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఇక దానికి సంబంధించిన ఇవాళ దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇవాళ నేతలందరూ కూడా చర్చిస్తున్నటువంటి సందర్భం అయితే హోటల్లో కనిపిస్తుంది. దాదాపు మరి ఇప్పుడు ప్రస్తుతం తాజా పరిస్థితి చూస్తే 64 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో చాలా మంది మొదటిసారిగా గెలిచినటువంటి వ్యక్తులు. సో వాళ్ళందరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వారి బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, వాళ్ళు ఒక జోష్ ఎట్లా కనిపిస్తోంది, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎట్లా ఉంది? మరి సో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీలో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చింది గతంలో. వాస్తవానికి చెప్పాలంటే కూడా తెలంగాణను ప్రకటించింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా జోష్గా ఉన్నారు. ఈసారి హేమహేములను ఓడించి కొత్త వాళ్ళను, అంటే మనం పాలకుర్తి యశస్విని రెడ్డి లాంటి కొత్త వాళ్ళు ఈసారి అధికారంలోకి వచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచారు. అందరూ కూడా వారి అంటే కొత్తగా పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి కొంత జోష్గా ఉన్నారు. కొత్త పాలన అందించాలి, ఈ నిరంకుశ పాలనను చర్మగీతం పాడాలి, ఒక నూతన అధ్యాయానికి తెరదింపాలి అనేది అయితే నేతల్లో ఇటు గెలిచిన అభ్యర్థుల్లో కనిపిస్తూ ఉంది. ఇక సీఎం అభ్యర్థికి సంబంధించిన అంశం ఇప్పుడు కొనసాగుతుంది కాబట్టి కొత్తగా వచ్చిన అందరూ కూడా అభ్యర్థులందరూ కూడా ప్రధానంగా మనం ముందు నుంచి మాట్లాడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి పేరే ఖరారవుతున్నట్టు కూడా మనకు నేతలందరూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ అధిష్టానం ఆదేశాల మేరకు కూడా మేము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత పదేళ్ళ కాలంలో ఈ తెలంగాణలో ఆశించిన వాళ్ళ ఆశయాలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, తెలంగాణ సిద్ధించిన తర్వాత బతుకులు మారుతాయనుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. దాదాపు 1200 మంది బలిదానాలు జరిగినాయి, వాళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం జరగలేదు, ఇట్లాంటివన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చిన నేతలందరూ కూడా ఒక ఫ్యూడల్ వ్యవస్థను చర్మగీతం పాడాము, ఒక ఫ్యూడల్ వ్యవస్థను మనం వ్యవస్థను బద్దలు కొట్టుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారాలను తీసుకొచ్చామనే ఒక జోష్ అయితే ఇప్పుడు గెలిచిన అభ్యర్థుల్లో అయితే కనిపిస్తూ ఉంది. వీరందరూ కూడా అధిష్టానం ఏం చెప్తే దానికి కట్టుబడి ఉన్నట్టు ఉన్నారు. అందరూ కూడా ఒక ఏకాభిప్రాయంగా మంచి పరిపాలన, మంచి సుపరిపాలన తెలంగాణలో ఒక నూతన శకంగా, గత పాలకుల కన్నా కూడా ఒక నూతన వరవడితో, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత అనుభవాలన్నింటినీ కూడా ఇప్పుడు క్రోడీకరించి కూడా ముందుకు తీసుకుపోతుంది. ఇప్పుడు గెలిచిన అభ్యర్థులకు కూడా కొన్ని సూచనలు, కొన్ని పద్ధతులు, కొన్ని ఉరవాడ అన్ని కూడా నేర్పించి ఒక మంచి పరిపాలన ప్రజలకు అందించాలనేది అయితే మీతో పాటు అక్కడ చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కనిపిస్తున్న పరిస్థితి. రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్కు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఎలాంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, వారి యొక్క అభిప్రాయాలు ఏంటి, వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా సాయంత్రం వరకు ఎలాంటి జోష్తో ఉన్నారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, ఒకసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే సమావేశం జరుగుతుందో మొత్తం కూడా చాలామందికి పార్టీ శ్రేణులు కావచ్చు, చాలామంది నేతలు ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. బూత్ స్థాయిలో రాష్ట్ర స్థాయిగా కష్టపడ్డారు, చాలా రాష్ట్ర పార్టీ కోసం అనేక కేసులు నిర్బంధాలు ఎదురించుకొని కూడా ఇవాళ సమావేశానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, చాలా జోష్గా ఉన్నారు, చాలామంది ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ అసలు ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం? మీరు అన్నట్టు 10 సంవత్సరాల నుంచి
కార్యకర్తలుగా నన్ను 43 రోజులు జైల్లో పెట్టిండు 12 కేసులు పెట్టిండు నానా ఇబ్బంది పెట్టిండు ప్రజా క్షేత్రంలో పని చేయాలి తెలంగాణ ఒకను కోసం జరుగుతా ఉంది ఎంతో మంది నిరుద్యోగ యువత వాళ్ళ పాపం ప్రాణాలు తీసుకున్నారు ఎంతో మంది పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పని ఆశపడ్డారు కానీ సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది పేద బడువు బలహీన వర్గాలకు లాభం జరుగుతాని సోనియమ్మ తెలంగాణ ఇస్తో కుటుంబానికే తెలంగాణ వచ్చినట్టు అయింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రతి కార్యకర్త ఎన్ని కేసులు పెట్టినా ఇబ్బందుల పాలైనా ఇయాల నిలబడి పార్టీ గెలుపు కోసం పనిచేసినోడు కార్యకర్త ఆ కార్యకర్త కన్నీళ్ళలో ఒక్కొక్కరి కళ్ళలో సంతోషం చూస్తా ఉన్నాం రేపు ఎవరు వచ్చినా అందర్ని సమన్వయం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మంచి పరిపాలన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే నాయకుడు కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పని అందరం కళ్ళగంటా ఉన్నాం ఎంత రాజకీయం చేసినా తప్పకుండా ఆరు గ్యారంటీలని ఏదైతే ఇల్లులు తీసుకుపోయి మేము ప్రచారం చేసినామో అది అమలు చేసే విధంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఇచ్చింది మాట ఇచ్చిందంటే తప్పదు ఇచ్చిందంటే చేస్తానే చరిత్ర కాంగ్రెస్ కుంది గనుక ప్రతి కార్యకర్త ఎదురు చూస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ రావాలి మంచి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని మేము మంత్రి నుంచి వచ్చినాం మా నాయకుడు శ్రీధర్ బాబు గారు ఐదు సార్లు సీరియల్గా ముఖ్య ఎమ్మెల్యే గెలిచిండు గతంలో వాళ్ళ నాన్న స్పీకర్గా ఎన్నో మార్లు చేసిండు పివి నరసింహారావు గారు చేసిండు ఆ ప్రాంతం నుంచి ఉన్నత చదువు చదువుకున్న వ్యక్తిగా రేపు తప్పకుండా ఏదైనా పోర్ట్ఫోలియో మెయిన్ పోర్ట్ఫోలియో ఇచ్చిన చేసే దమ్ము అందరిని సమన్వయం చేసే శక్తి మా శ్రీధర్ బాబు గారికి ఉందని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం తప్పకుండా మంచి జరగాలి అందరు కలగన్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కనుక పరిపాలన కూడా బాగుండాలని చెప్పని ఆలోచన చేస్తా ఉన్నాం వనపర్తి డిస్టిక్ కొత్తగా వచ్చిన వనపర్తి డిస్టిక్లో మేఘారెడ్డి కాలువ తీసుకొని నీళ్లు తీసుకొని వస్తే పూర్లు తల్లుకుంటూ వచ్చిన నిరంజన్ రెడ్డి నేనే తెచ్చిన నీల నిరంజన్ రెడ్డి అని చెప్పుకున్నారు అందుకు మేము నీళ్లు తెచ్చిన నాయకునే ఎన్నుకున్నాము నీళ్లు తెచ్చిన నాయకునే గెలిపించుకున్నాము ఇప్పుడు ధరణి పెట్టి ధరణి అడ్డం పెట్టుకొని భూములు ఆక్రమించుకొని మా మేము ఐదు మంది అన్నదమ్ములం ఉంటే ఒకరికే పట్టా చేసిండు ఎంఆర్ఓ శ్రీరాములు గారు దాని కొరకు ధరణి తీసేయాలని మా మేఘారెడ్డి గారికి చెప్పినాము ఆ మేఘారెడ్డి గారు సీఎం దగ్గర తీసుకుపోతాని విజ్ఞప్తి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గతంలో ఇబ్బందులు పడ్డారు గతంలో కేసులు ఉన్నటువంటి సంబంధం చూస్తున్నాం మామూలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతల మీద అనేక నిర్బంధాలు బీఆర్ఎస్ పార్టీ అనేక నిర్బంధాలు పెట్టినప్పటికీ కూడా ఎదుర్కొని నిలబడ్డారు అనేది స్పష్టంగా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది చెప్పండి ఎట్లా మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది చెప్పండి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎట్లా చూస్తారు అధికారంలోకి రావడం ముందుగా యావత్ తెలంగాణ ప్రపంచానికి ముందుగా తెలంగాణ ప్రజానీకానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలుగా అదేవిధంగా సోనియా గాంధీ గారి రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి ఈ యొక్క మా యొక్క కుద్బుల్లాపూర్ తరఫున ప్రత్యేకంగా సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని అమరవీరుల ఆశయాలు ఆకాంక్షలతో ఏదైతే నెరవేర్చుకున్నామో ఏదైతే సాధించుకున్నామో తెలంగాణ రాష్ట్రాన్ని ఆ యొక్క దిశగా ఆరు గ్యారంటీలు తెలంగాణలో ఖచ్చితంగా అమలయ్యే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత భారీ మెజారిటీ ప్రజలు ఇచ్చారు ఎట్లా ఉండబోతుంది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రవేశపెట్టినటువంటి సోనియా గాంధీ గారికి ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణలో పెద్ద ఎత్తున 60 సీట్లు గెలిపి అధికారం తీసుకురావడం జరిగింది మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ఏదైతే మన మంత్రి ప్రాంతానికి చెందినటువంటి శ్రీపాదరావు తనయుడు శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి కావాలని మూడు సార్ల నాలుగు సార్ల గెలిచి రెండు సార్ల మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినప్పుడు చాలామంది సంతోషిస్తూ ఉన్నారు గత పాలనకు భిన్నంగా ఉంటుంది ఈరోజు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి భిన్నంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నారు గతం కంటే భిన్నమైన పాలన ఈసారి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా పదేళ్ళు అవుతుంది పదేళ్ల తర్వాత వచ్చింది గతం కంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన ప్రభుత్వమే ప్రభుత్వం ఇదివరకు చూసినాం మనం రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఏ రకంగా అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసిందో ఇప్పుడు కూడా అదేవిధంగా సంక్షేమ పథకాలు అందజేసి మా ప్రజలకు అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పి భావిస్తున్నాం మేము వరంగల్ జిల్లా నుంచి వచ్చినాం మరి బీసీ మహిళ కుండ సురేఖనైతే
కొంచెం ముఖ్యమంత్రిని చేసి అయితే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎట్లా చూస్తారు? ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలు మొత్తం అందరూ కూడా మార్పు కోరుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు, యువత ఏదైతే ఉందో, యువత ఈ ఉద్యోగాలు రాక రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పి మార్చి మరి ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లోపల అన్ని వర్గాలకు సంబంధించి కూడా మంచి న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కాకతీయ యూనివర్సిటీ సోల్తు కిరణ్ గౌడ్. మొత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా గతం కంటే చాలా భిన్నంగా చాలా మంచి పరిపాలన అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయా నేతలను నమ్ముకున్నారు, ఆయా నేతల వెంట తిరిగినరు, కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినరు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినరు, కాబట్టి ఆయా నేతలు ఆ స్థానంలో ఉంటే బాగుంటుంది అనేది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఒకసారి మనం నేతలందరూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద స్థాయిలో ఇక్కడికి సిఎల్పి సమావేశానికి తరలి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు ఫుల్ జోష్గా ఇవాళ యువత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర యువత పోషించిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు అంతా? నా పేరు బైరు నారాజన, యూనివర్సిటీ చేసి ఇలా ప్రజల విజయం ఇది. తెలంగాణలో నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు అందరూ కలిసి సమిష్టి పోరాటం చేసిన విజయం ఇది. ఇలా ఈ అక్రమ పాలన, దొరల పాలనకు ఈ విముక్తి కలిగిన రోజు నిన్న ఏదైతే ఉందో ఇలా నిరంకుశంగా వివరించిన కేసీఆర్ గారికి ప్రజలు కరెక్ట్గా బుద్ధి చెప్పి ఇలా సమాధానం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిట రానున్న రోజుల్లో 6 గంటలు ఏదైతే ప్రజలందరికీ మంచిగా మేలు చేసి అందరికీ మేలు చేస్తారని మేము కూడా అందరం భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కేసీఆర్ గారు ఇన్ని రోజులు నియంత్రిత కనీసం ప్రజల గిట గెలవలే ఇన్ని రోజులు అదే ప్రజాభవన్గా ఇలా మార్చడం చాలా మాకు కూడా హర్షణీయం. ఈ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మేలు చేస్తాం గిట అందరం మంచిగా ఉందని కోరుతాను. నా పేరు మహేష్ గౌడ్ అన్న, యూనివర్సిటీ నుంచి వచ్చాము. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా గొప్ప విజయం. ఇంకోటి తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి నిరుద్యోగులు, రైతులు, మారుమూల గ్రామాల నుంచి ప్రజలే తీర్పునిచ్చారు. దీన్ని చాలా మేము సంతోషిస్తున్నాం. ఇప్పుడున్న కాంగ్రెసు 6 గ్యారెంటీలు కరెక్ట్ నిలబెట్టుకొని ఇంకా 10 సంవత్సరాలు పరిపాలించినా తప్పులేదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతం నుంచి కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించింది. తెలంగాణ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ ఉద్యమంలో కూడా గతంలో. ఆ తర్వాత తెలంగాణ కోసం సాగిన పోరాటంలో సుదీర్ఘ జర్నీ తెలంగాణతో సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. సో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చెంది మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి ఒక మంచి సుపరిపాలన, ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు కల్పించాలనేది అయితే బీజేపీ శ్రేణులుగా బీఆర్ఎస్ గత పాలన కంటే భిన్నంగా ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిఎల్పి సమావేశం అయితే కొనసాగుతుంది. ఇంకా దానికి సంబంధించి అభిప్రాయం అనేది చాలా కీలకం కాబట్టి దానికి సంబంధించిన అంశాలు అయితే ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాజ్భవన్లో కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు. రైట్ వెంకట్, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంటుంది. సిఎల్పి సమావేశం ముగిసినట్లుగా సమాచారం అంటుంది. నిజంగానే ముగిసిందా? ముగిస్తే ఎవరైనా బయటకు వచ్చారా, చెప్తున్నారా? దీనికి సంబంధించి ఏమైనా తాజా సమాచారం ఉందా? ప్రస్తుతమైతే సమావేశం కొనసాగుతుంది. ఒకవేళ ముగిసిందంటే దాదాపుగా మనమున్న మెయిన్ గేట్ నుంచి హోటల్కి కొంచెం దూరం ఉంటుంది, దాదాపు ఒక 800-800 మీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి ఇంకా నేతలు ఎవరైతే బయటికి రాలేదో ఒకవేళ ముగిస్తే మాత్రం నేరుగా ఇక్కడ నుంచి రాజ్భవన్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఒకసారి ప్రధాన మెయిన్ గేట్ దగ్గర మనం ఉన్నాము, అంత కోలాహలంగా ఉంది. అందరు కూడా శ్రేణులు, పార్టీ శ్రేణులు కావచ్చు, లేకపోతే పార్టీ నేతలకు సంబంధించిన చిన్న వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పార్టీ నేతలందరూ కూడా ఇక్కడ తరలి వచ్చారు. ఒకవేళ సమావేశం కనుక సమాచారం అయితే అందుతుంది, సమావేశం ముగిసినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఒకవేళ సమావేశం అయిపోతే మాత్రం నేరుగా ఇక్కడ నుంచి ఎలాంటి చర్చ జరిగింది, ఏ అంశాలు దృష్టికొచ్చాయి, సమావేశంలో చర్చించారనేది అయితే కొంత ఆసక్తిగా ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి పోరాటాలు చేసింది. అనేక అంశాల్లో అధికార పార్టీ పైన కొట్లాట
పోరాటం చేసింది. కాబట్టి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి అంశాలు వచ్చాయనేది కొంత ఆసక్తిగా అయితే ఉంది. మనం చూసుకోవచ్చు చాలా ఉంది, కొంచెం దూరంగా ఉంటుంది హోటల్, అక్కడ నుంచి నేతలందరూ కూడా ఇక్కడికి రావాలంటే కొంత సమయం అయితే పడుతుంది. సమావేశం ముగిసిన వెంటనే ఇక్కడ నుంచి అభ్యర్థులతో అభ్యర్థులు అందరూ కూడా రాజ్భవన్కి వెళ్తారు. రాజ్భవన్కు వెళ్ళిన తర్వాత సాయంత్రం మెజార్టీగా అందరూ నేతలు మళ్ళీ ఒకసారి ఏకాభిప్రాయంతో మొత్తం నేతలందరూ కూడా ఈసారి గతంలో అనుభవాలన్నీ కూడా తీసుకొని ఏకాభిప్రాయంకి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఏకాభిప్రాయంతో ఈసారి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ దానికి ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే డికే శివకుమార్ తెలంగాణ అంశాలన్నీ కూడా డికే శివకుమార్తో పాటు కొంత కీలక నేతలందరూ కూడా అప్పచెప్పారు. కాబట్టి గత వారం 10 రోజుల నుంచి కూడా ఇక్కడే ఎందుకంటే ప్రగాఢంగా విశ్వాసం కొనసాగిస్తున్నారు వాళ్ళందరూ. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో వస్తుందని చెప్తున్నారు, ప్రగాఢంగా ఆ విశ్వాసం ప్రకటించారు. సో వాళ్ళ ఆ విశ్వాసం ప్రకారమే ఇవాళ తెలంగాణలో ప్రజలు భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. గత పాలనల కంటే కూడా ఈసారి ఒక భిన్నమైన పాలన ప్రజలకు అందిస్తాం, మేము ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామని కూడా చెబుతున్నారు. సో ఇదంతా కూడా సమావేశంలో చర్చించిన తర్వాత ఎన్నికలు గత ఎన్నిక ఇప్పుడు జరిగిన ఎన్నికలు కావచ్చు, ప్రజల అభిప్రాయాలు కావచ్చు, ఎట్లా వేయడానికి కారణాలు కావచ్చు, కొంత చర్చించిన తర్వాత నేతలందరూ కూడా రైట్. వెంకట విషయం చెప్పండి, మీ వెనక చూస్తుంటే చాలామంది యూత్ కనిపిస్తున్నారు, పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళ ఎలాంటి ఆసక్తి ఉంది, ఎందుకంటే నెక్స్ట్ సీఎం ఎవరు, ముఖ్యంగా సీఎం అయిన తర్వాత సంబరాల్లో ఎలా పాల్గొంటారు అనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఇటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళని అడిగే ప్రయత్నం చేయండి, వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయండి, వారి యొక్క అభిప్రాయాలు సేకరించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వాళ్ళు ఉదయం నుంచి కూడా పెద్ద స్థాయిలో తరలివచ్చారు ఇక్కడికి. ఇవాళ సిఎల్పి సమావేశం ఉంది కాబట్టి పెద్ద స్థాయిలో ఇక్కడికి తరలివచ్చారు నేతలందరూ కూడా, అందరూ కూడా శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సరే ఎట్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఎట్లా ఉండబోతుంది గత పాలన కంటే? గతానికి భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా కాలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని నమ్మి 6 గ్యారంటీలతోటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభంజనం సృష్టించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తేనే యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పి సోనియా గాంధీ నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణలో పెద్ద ఎత్తున ఈరోజు మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరిచిన ప్రజలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. తెలంగాణ ఇచ్చిన ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అయితే మోసం చేసిందో ఆ మోసాలను మొత్తం కూడా తిప్పికొట్టి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందియాలని చెప్పి ఒక సంకల్పంతో అందరి నాయకులను మమేకం చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఎంతో కృషి చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తాను. అభివృద్ధి జరిపింది అని చెప్తున్నారు పాలకులు. కేవలం అంకల గారెడ్డి తప్ప ఎట్లాంటి అభివృద్ధి లేదు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు అవి ఏవి కూడా జరగకుండా కేవలం కుటుంబ పాలన మాత్రమే వాళ్ళు కొనసాగింపుగా అభివృద్ధి చెందింది తప్ప మరొకటి కాదు. కాబట్టి యావత్ ప్రజానీకం ఈ 10 సంవత్సరాల పాలనను చూసి వాళ్ళు విరక్తి చెంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది. 6 గ్యారంటీలు ఏదైతున్నదో మహిళా లోకానికి ఈరోజు ఆర్టీసీ ప్రయాణం ఎక్కడ పోయినా ఫ్రీగా ఉంది. 2500 రూపాయలు వాళ్ళకి నెలసరి పింఛన్లు ఉన్నాయి. ఉన్న 2000 పింఛన్లు 4000 చేసుకోవడం కానీ ఇలా ఈ రకంగా సంక్షేమ పథకాలలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రవేశపెట్టిందో 6 సంక్షేమ పథకాలు అవి బ్రహ్మాండంగా ప్రజల్లో చొచ్చుకుపోయినాయి. కాంగ్రెస్ పార్టీ చెప్పింది అంటే చేస్తుంది అనే ఒక విశ్వాసం ఇక్కడ యావత్ తెలంగాణ ప్రజలకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని చెప్పి 100% రేవంత్ రెడ్డి గారు అయితేనే బాగా, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా మమేకం చేసి యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి ప్రధాన భూమిక పోషించారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు అనుకోండి, అదేవిధంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలను మమేకం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి క్రియాశీలక భూమిక పోషించండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అయితేనే ఈ సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి.
అదే విధంగా పిసిసి అధ్యక్షుడిగా తను చేసి అన్ని గ్రామాలతోటి సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడ గుర్తించండి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి అంతా ప్రజలంతా కూడా కోరుతా ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ల క్రితము రాష్ట్రంలో కొంత వెనుకబాటుకు గురైనప్పటికీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతే ఆయన ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఆయన అనేక పోరాటాలు కావచ్చు, అనేక అంశాల్లో ఆయన ముందుండి పోరాటం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. టీపీసీసి టీఎస్పీఎస్సికి సంబంధించిన పేపర్ లీకేజ్ అంశంలో కావచ్చు, అట్లనే విద్యార్థులు ఇంటర్ విద్యార్థులు గ్లోబరీనా సంస్థ కప్పచెప్పినప్పుడు దాదాపు 20 పైకే ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం, ఇట్లాంటి అంశాలు ముందుండి పోరాటం చేసి టీపీసీసి అధ్యక్షుడిగా ఆయన ముందుండి ప్రజా సమస్యలకు ఆయన అర్థం చేసుకుంటారు. ఆయన అలాంటి వ్యక్తులు ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రులు అయితే బాగుంటుందంటే కూడా ఇక్కడికి వచ్చినటువంటి శ్రేణులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి చూసుకోవచ్చు, సమావేశం అయిపోయినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అభ్యర్థులందరూ కూడా నేతలు అట్లనే గెలిచిన అభ్యర్థులతో పాటు ఇటు డికే శివకుమార్.